యెరూషలేము అనగా, యెరూషలేము అనగా సమాధానం. ఏంటండి షాలోమ్ అంటే? ఏంటి మీకు సమాధానం కలుగునుగాక. యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు, నువ్వు బలర్పించుకోవడానికి వెళ్తావు కదా, బలిపీఠం దగ్గరికి వెళ్తావు కదా, నీ మీద ఎవడకైనా విరోధముగా ఉన్నాడని నువ్వు గ్రహిస్తే, నీకు జ్ఞాపకం వస్తే, అర్పణ అక్కడ పెట్టి ఆ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి సమాధాన పడు అన్నాడు. నీకు విరోధం కాదు, నీ మీద ఎవడకైనా విరోధం ఉన్నట్లు నీకు జ్ఞాపకం వస్తే. అర్థమవుతుందా? ఎంత అద్భుతమైన మాట మీరు వినాలి. భార్యాభర్తలు నెలల నెలల మాట్లాడుకోకుండా ఇంట్లో ఉండి దించు నాయన ఆశీర్వాదం, దించు నాయన అంటే ఆడదిగిద్దమ్మా. నువ్వు సమాధానంగా ఉంటే దేవుని ఆశీర్వాదం ఇంట్లోకి వస్తుంది. అవునా కాదా? అన్నదమ్ములు మాట్లాడుకోరు, అక్క చెల్లెలు మాట్లాడుకోరు, తండ్రిని నానాని పిలవదో. ఏమండి ఆయన ఉన్నాడా? ఆయన చెప్పు 1000 రూపాయలు కావాలని. ఆయన ఎవడరా? ఆయన అంటే ఎవడరా నాకు అర్థం కాదు. నువ్వెవడకు పుట్టావు? నాన్న పట్టుకొని సొంత తండ్రిని గుండెల మీద ఆడించుకొని నీ కొరకు రాత్రి మొగులు పోషించ. ఆయన చూస్తే నాకు మండుతుంది. ఎందుకురా మండిద్ది నీకు? నువ్వు చేసే తప్పుడు పనులు ఖండించినందుక. ఏయ్, ఈ వయసులో మందేంటో, ఈ వయసులో ఫ్రెండ్ ఏంటి, ఇప్పుడు వరకు ఉన్నావు, రాత్రి 12 గంటలకు వస్తున్నావు అన్నాడనే కదా, అందుకనే కదా నీ పగ. అమ్మ చేయెత్తితే, చేయి మెలబెడుతున్నామంటగా. ఏంటి అలా చూస్తున్నారు? వీళ్ళందరూ బాగుపడే వల్ల సమాధానము అనే బంధము చేత మీరు అంటుకట్టబడి ఉండాలి. పొద్దుకూకులు భారీ నేర్పించే కొంపలో ఆ కొంప బాగుపడిద్దా? చెప్పరేంటయ్యా? నాకు తెలిసి ఏ ఇల్లాలు ఇంట్లో కన్నీరు విడిచిద్దో. ఏ విషయంలో ఏడిస్తే నీ భార్య ప్రార్థనలోనే ఏడవాలా? అంతేగాని నువ్వు చంతేనో తిడితేనో మాట్లాడితేనో ఏడిస్తే అర్థమవుతుందండి, ఆ కన్నీటి ద్వారా నీ కుటుంబం ఎదగదు. ఇల్లాలు ఎప్పుడు సంతోషంగా ఉంటుందో ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను నమ్ముతాను. స్తోత్రం చెప్పగలరా? అరే చిన్నదానికి గొడవే, పెద్దదానికి గొడవే. ఓయ్ అన్న బిడ్డ అన్నాడు. అయ్యా నేను లేవలేను, కొంచెం పెట్టుకో అన్నాడు. ఈ పెదరాయుడు అన్నం పెట్టుకొని తినలేడు. నీకు అర్థమవుతుందా? స్తోత్రం చెప్పాలి. అమ్మాయి ఈ లేదో నన్ను అబద్ధికుడు అనుకుంటారేమో, ఏనాడైనా అన్న బిడ్డ అన్నా నా బుజ్జక్కనే వచ్చి ఆమెకు సంతోషంగా ఉండి పెడితే తప్ప, పడుకొని అలిసిపోయిందనుకుంటే ఏ రాత్రికి వచ్చినా నేను, నాకు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు, నేను కాదనను, నేనైనా పెట్టుకొని తింటాను, ఎవరైనా పెడితే ప్రశాంతంగా నా మనసులో కూడా రాదు. ఏంటి రాదు, ఏంటి రాదు, రావాలి. ఏంటే నువ్వు సాధించింది అక్కడ? బాగుంటే వచ్చి పెడతారు కదా. ఏంటి మీకెళ్ళి కదా చూడాలి. స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. సాధ్యమైనంత వరకు ప్రేమిస్తే, ఓపిక లేకపోయినా మూలుగుతోనో ముక్కుతోనో వచ్చి అన్నం పెట్టిద్ది ఆ తల్లి. ఎందుకంటే అమ్మ 25 సంవత్సరాల వరకు అమ్మ అన్నం పెట్టిద్దండి, ఇంకా తర్వాత 70-80 సంవత్సరాలు బ్రతుకుతాం కదా. అంతవరకు అన్నం పెట్టిద్ది ఎవరో, మొన్న ఎవరో యూట్యూబ్లో ఇద్దరు ముసలమ్మల్ని పెట్టారు. పెడితేనండి, అప్పుడప్పుడు పెడుతున్నారు ఈ ముసలాల గురించి. బాగా కండలు ఇంత అయిపోయినాయి, చిన్న ఎముకలు అయిపోయినాయి, బక్క చిక్కిపోయారు. వాళ్ళ భార్యకి స్నానం చేపిస్తున్నాడు ఆయన. కాలు ఇలా పెడతాడు ఎక్కడి నుంచో ఒక పొట్లం కట్టుకొచ్చి హోటల్కి వెళ్ళి, ఆ హోటల్ చెట్టు కింద మంచం, వాళ్ళ ఇల్లు చెట్టు కింద అనమాట, ఆ ముసలమ్మకు పెడుతున్నాడు ఈ ముసలు. ఆయన ఓపిక లేదు, ఇంతకంటే ఇంకా ఎక్కువ లేవలేడు. ముసలమ్మకు పెడతాడు. అయ్యబాబో ఏమి అన్యోన్యత అండి, ఆ వృద్ధులకి ఇల్లు లేదు, వాకిలు లేదు, రేపొద్దునికి బియ్యం లేవు, వండుకోవడానికి పాత్రలు లేవు,
హోటల్లో తెచ్చుకోవాలి, చెట్టు కింద ఉన్నారు. ఆ ప్రేమ కలిగిన దంపతులు వాళ్ళని చూసి నా కళ్ళము నీళ్ళు వచ్చేసినాయి. ఇది కదా కుటుంబం అంటే, ఇది కదా కుటుంబం అంటే. ఆ వృద్ధురాలకు మంచంలో ఉంటే తీసి ఏదో ఇడ్లీయో ఏదో పెడుతున్నాడు నోట్లో ఆ వృద్ధుడు. అది కదా, అది కదా ప్రేమ. స్తోత్రం చెప్పగలరు ఒకసారి, రెండు చేతులు చెప్పగలరా? ముసలాయన మంచంలో పడితే ఏమొక నడుము లేకపోయినా ఆయనకి చేసి పెట్టిద్ది, అవునా కాదా? హల్లెలూయా, అవునా కాదా? ఎన్నడు చచ్చిపోతాడో, ఎన్నడు నాశనం అయిపోతాడో, వీడు పోతే దరిద్రం పోయింది. రే ఆడున్నా చెప్ప మనం బాగుపడం అబ్బాయే. ఎవరితో చెప్పేది? కొడుకుతో. ఇది ఎరుషలేమా? ఈ కుటుంబంలో సమాధానం ఉందా? ఎరుషలేము అనగా సమాధానం. తనకు తాను వ్యతిరేకంగా లేచిన ఏ ఇల్లు నిలబడదు, తనకు తాను వ్యతిరేకంగా లేచిన ఏ రాజ్యము నిలబడదన్నాడు. ఇప్పుడు రేపు ప్రభు వల్ల తీసుకుంటారు మీరంతా, అవునా? ఇప్పుడెళ్ళి, ఇప్పుడెళ్ళి, ఈ రాత్రి వెళ్ళి ఎవరితో సమాధానం లేదో వారితో సమాధానపడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ వ్యాపారాన్ని దీవిస్తాడు సమాధానములో నుండి, నీ పనులన్నీ సఫలం చేస్తాడు నీ దేవుడు, నీ పిల్లలను దేవుడు దీవిస్తాడు, నీ గర్భఫలము దేవుడు దీవిస్తాడు, నీ భూఫలము దేవుడు దీవిస్తాడు. సమాధానము లేనప్పుడు ముయ్యబడుతుంది, ఆశీర్వాదపు ఆశీర్వాదపు ఆ ఛానల్స్ అన్ని ముయ్యబడతాయి. సమాధానపడండి. నా బాధ అర్థమవుతుందా మీకు? హల్లెలూయా చెబుతారా? సమాధాన పడడం అంటే ఎలా? ఒకడు యదవ చెత్తవాగుడు అడిగాడు ఒక అమ్మగారి గురించి. ఆమె ఏమన్నదంటే నాతో, అన్న వీడు సేవలు వద్దు, ఇంకీ పంపించేసేయి, ఈయనన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి అంటున్నా అమ్మగారు, పెద్దమ్మగారు. నేను వెళ్ళి అన్నను, మరే వాళ్ళ అన్న గురించి తిట్టావు, ఊరుకుంటారా? కాదు, అందుకని నిన్ను నన్ను పంపించేయమంటుందరా ఆ పెద్దమ్మగారు, అందుకని క్షమాపణ చెప్పురా అన్నాను. సరే చెబుతానన్నాడు అని ఆమె అక్కడ కూర్చొని ఉంటే నించున్నాడు. ఏంట్రా అనిందామ, తప్పు అయిపోయింది క్షమించు, క్షమించు ముద్ద మంట వచ్చింది కదా. నేను వెళ్ళాను, అరే అది క్షమాపణరా, ఏనాయ్ నువ్వు చెప్పావా ఈయన్ని క్షమించమని అడిగి, ఏనాయ్ అనింది. అలా ఏం కాదులేమ్మా, వాడిని ఏదో క్షమించమంటున్నాడుగా, క్షమించ అరే మళ్ళీ అంతేనా అడిగేదే, సరిగా అడిగాను నన్ను అంటే క్షమించమంటలేదో. ఎరా మోసే నువ్వు ఉన్నావు ఆ రోజు, ఏం మాట్లాడతావు ఇంకా, అదేం క్షమాపణ. అట్లాగే ఈరోజు వెళ్ళి మీరు క్షమించండి అని చెయ్యవకండి. వెళ్తూ వెళ్తూ ఏదైనా చిన్న బహుమానం తీసుకెళ్ళండి. హల్లెలూయా. వాళ్ళకి ఇష్టమైనది ఏదో ఉంటుంది కదా, చీర ఇష్టమైన మనిషి అయితే చీర కొనుక్కెళ్ళి మీ అత్తగారికి, అత్తగారికి చీర తీసుకుని వెళ్ళి సమాధాన పడండి. ఆయనకి ఇష్టమైనది ఏదో తీసుకుని వెళ్ళండి, సమాధాన పడండి. బహుమానం ఇస్తే కోపం ఎంతట కోపమైన పోయిందండి. హల్లెలూయా. సమాధాన పడండి, అప్పుడు ఆశీర్వాదం వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడింది.